హయత్నగర్ లో దారుణం జరిగింది. డిపో సమీపంలో పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డిని దుండగులు చంపేశారు. బండరాయితో మోది ప్రాణాలు తీశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ముగ్గురు యువకులు సందీప్ రెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, శ్రీకాంత్లు ఈ హత్య చేసినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం కొనుగోలు దగ్గర 720 రూపాయల కోసం జరిగిన గొడవే వివాదానికి దారి తీసినట్లు నిర్ధారించారు. బెల్ట్ షాపు దగ్గర ఆ గూగుల్ పే పనిచేయకపోవడంతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిస్తామంటూ మధుసూదన్ దగ్గర ముగ్గురు యువకులు 720 రూపాయలు తీసుకున్నారు. కొద్ది దూరం వెళ్లాక అతనితో గొడవకు దిగారు. తమనే డబ్బులు అడుగుతావా అంటూ దాడి చేశారు. బండరాయితో మోది చంపేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఒక 720 రూపాయలకే ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హత్యకు పాల్పడిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఎవరు ఈ ముగ్గురు యువకులు, ఎందుకు అతన్ని హత్య చేయాల్సి వచ్చింది? ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఉన్నారు. ఎవరండి అసలు, ఎందుకు ఇంత కేవలం ఒక 720 రూపాయలకి ఎందుకు హత్య చేయాల్సిన పరిస్థితి? ఏం లేదు, ఇది యాక్చువల్లీ హయత్నగర్ పోలీస్ స్టేషన్లోని ఈ ఘటన జరిగింది. రాత్రి ఈ ఒక ఘటనలో 25వ రోజు నైట్లో ఈ సుభాష్ రెడ్డి అని సందీప్ రెడ్డి అని పీసాటి సందీప్ రెడ్డి అతను వైన్స్ కాడ పోయాడు. అలాగే హయత్నగర్ NH 65 రోడ్ మీద ఉన్నటువంటి ఒక పండ్ల షాప్ ఓనరు సుభాష్ అని అతను కూడా వైన్స్ కాడ పోయారు. అక్కడ వైన్ షాప్ బంద్ ఉంది. ఆ టైంలో దగ్గరలో ఉన్నటువంటి బెల్ షాప్లో వీళ్ళు పర్చేజ్ చేద్దామని లిక్కర్ బాటిల్ పర్చేజ్ చేద్దామని చూస్తే ఆ లిక్కర్ షాప్ ఆ బెల్ షాప్ అతనికి గూగుల్ పే లేదు. ఈయన నా దగ్గర పైసలు లేదు, నేను గూగుల్ పే చేస్తా అంటే పక్కకున్న సుభాష్ పండ్ల షాప్ అతను సరే నాకు గూగుల్ పే చేయండి అని చెప్పి ఆయన పైసలు ఈయన 720 రూపాయలు ఈయన పే చేయడం జరిగింది. దాని తర్వాత బయటకు వచ్చినాక నేను నా డెబిట్ కార్డు లేదు, నేను తర్వాత ఇస్తా అంటే అప్పుడు వీళ్ళు ఇద్దరి మధ్యలో గొడవై నువ్వు ఆల్రెడీ ఇస్తా అన్నావు కదా అని చెప్పి ఆయన మోటార్ సైకిల్ మరియు మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చి NH 65 మీద ఉన్న ఆయన పండ్ల షాప్ కాడ పెట్టేసి ఆ పండ్ల షాప్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేది. వాళ్ళు ఎవరైనా వస్తే ఈ పైసలు తీసుకొని ఇవి ఇచ్చేయమని చెప్పి వెళ్ళాడు. అసలు పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. కానీ ఒక అపరిచిత వ్యక్తి, అంటే ఇటు హత్యకు గురైన మధుసూదన్ కావచ్చు, హత్య చేసిన ముగ్గురు యువకులకు కావచ్చు, వీళ్ళకెవరికి కూడా ఎలాంటి సంబంధాలు లేవు. కేవలం ఆ బెల్ట్ షాప్ దగ్గర మద్యం కొనుగోలు సమయంలో 720 రూపాయలకు సంబంధించిన గూగుల్ పే అమౌంట్ని సుభాష్ ఇవ్వడం, దాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఇవ్వకుండా పండ్ల షాపు వద్ద ఉన్న మధుసూదన్ పైన విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు కానీ ఏదైనా ఇలాంటి వివాదాలు జరిగితే వెంటనే DL 100కు ఫోన్ చేయాలనేది కూడా ఏసీపీ పురుషోత్తం రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.